దేవి, ఇతడే చంద్రధరుడు. పార్వతీ పరమేశ్వరులకు వినా వేరెవరికి నమస్కరింపడు. నారదా, పరమేశ్వర మానసపుత్రికనగు నాకు కూడా నమస్కరింపడా? నమస్కరించిన లేనిదేమున్నది? ముల్లోకముల వారును నిన్ను పూజించరన్నమాటే. ఓం నమశివాయ. చంద్రధర, నేను మహేశ్వరిని మానసపుత్రికను, మానసను నాగలోకాధీశ్వరిని. లోకత్రయ ఆరాధనలు అందుకున గోరుచున్న నేను మున్ముందుగా నీ మృక్కులు అందుకున గోరుచున్నాను. ఓం నమః శివాయ. పంచాక్షరీ మంత్రముతో పాటు నా నామము కూడా స్మరింపుచు ఫలమో పుష్పమో తోయమో సమర్పించి నన్ను సంతోషపెట్టుము. ఓం నమః శివాయ. చంద్రధర, నేను సర్వశక్తి సమన్వితురాలను. నన్ను అవమానించి నా ఆగ్రహమునకు గురి కాకుము. ఓం నమః శివాయ. నేను ఆగ్రహించిన ఈ క్షణమున నేను నిన్ను, నీ పరివారమును, నీ ఓడను సముద్ర గర్భమున కలిపివేయగలను. బుద్ధి కర్మానుసారిణి. నేను మహేశ్వరుని మానసపుత్రిని, మానసాదేవిని. మహారాణి, నేను నాగలోకమున కధీశ్వరిని. నీ పతి నన్ను అవమానించి నా అనుగ్రహమునకు దూరమైనాడు. దేవి, నా భర్తను నిరుపాయముగా దరి చేరుపు, మమ్ము రక్షింపు. మహారాణి, నీ పతి, నీ సుతులు, నీ ప్రజలు సురక్షితముగా ఉండగోడితివేని నీవు నా కలశమును పూజాపీఠమును ప్రతిష్ఠించి నిత్య పూజారాధనను జరుపువలెను. దేవి, అంతరాత్మ శుద్ధిగా అనవ్రతము నిన్ను ఆరాధించదు. మహారాణి, ఈయన ఆత్మకలశమును గ్రహింపు. మహాప్రసాద్. మరి ఒక మాట, నీ భర్త నన్ను ఆరాధించినట్లు చేయవలసిన బాధ్యత నీది. ఆ బాధ్యతను నీవు నిర్వర్తించితివా, ఏ బాధయూ లేదు. లేదా మిమ్ము మీ సామ్రాజ్యమును సర్వనాశనము చేసేదను, ఈ రాజసౌధమును శ్మశానముగా మార్చివేసేదను. రక్షిపు దేవి, రక్షిపు. సదాస్తు. మహారాజా, మీ భక్తి పారవశ్యం అపారం. పెను తుఫాను సైతము తమ లక్ష్యమును చెల్లింపజేయలేకపోయాడు. తుఫానా? మహాభయంకరమైన తుఫాను. మేమందరము ప్రాణములు అరిచేత పట్టుకుని గదగదలాడిపోయి. పార్వతీ పరమేశ్వరుల పాదాశ్రితులకు జగత్ప్రళయము సంభవించినను భయము లేదు. మన సారవ కుమారు పంచాక్షరి మంత్రమును పఠింపుడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో జగదంబికాయ. నమో జగదంబికాయ. నమో మానసాయ నమః. నమో మానసాయ నమః. చంద్రధర మహారాజా.
దీర్ఘ సుమంగళీ భవ. తండ్రి చిరంజీవ శతాయుష్మాన్ భవ. నిత్య సుమంగళీ భవ. నాత, తాము సురక్షితముగ సముద్రయానము సమాప్తము చేసి సందర్శన భాగ్యము సమకూర్చట సంతోషం. దేవి, పరమేశ్వర పాదాశ్రితులకు ప్రమాదములు ఎట్లు సంభవించును? రమ్ము, ఉమామహేశ్వరులకు నీరాజనము సమర్పించు. ఆజ్ఞ. దేవి, ఈ కలశం ఎవరిది? నాథ, అది మహేశ్వర మానసపుత్రి మానసాదేవి ప్రత్యక్షమై ప్రసాదించిన ఆత్మకలశము. ఆ మహాదేవి ప్రసాదము వల్లనే తాము. దేవి, మహేశ్వరుని మహాప్రసాదము వల్ల నను. మహాదేవ, మహాపరాధము జరిగినది, మన్నింపు. దేవి, ఎంతటి సాహసమును కొడిగట్టితివి. నేను పార్వతీ పరమేశ్వరుల పాదపద్మములకు గాని నమస్కరింపని తెలిసి ఉండి ఆ కలశమును పూజాపీఠమును ఎలా ప్రతిష్ఠించితివి? స్వామి, పరమేశ్వర పాదారాధకులకు వారి పుత్రిక మాత్రము పూజనీయురాలు కాదా? అధిక ప్రసంగము. నాథ, నాథ, నా ఆత్మవిశ్వాసమునకు ఆంతరంగిక భక్తి తాత్పర్యములకు తీవ్రాఘాతము కలిగింప ప్రయత్నింపగము. పరమేశ్వర పాదారవింద సేవా పరతంత్రమైన నా అంతరాత్మలో అన్నిలకు తావలేదు. ఆ కలశమును పూజాపీఠము నుండి తీసివేయము. క్షమింపుడు, ఆ దేవిని నేను ఆరాధించటయే కాక తాము కూడా పూజించినట్లు వాగ్దానము చేసి. అసంభవము. నేను పార్వతీ పరమేశ్వరులకు కాక వేరెవ్వరికి నీ నమస్కరింపను. వారి పాదపద్మములను కాక ఇతరమును పూజింపను. పంచాక్షరి మంత్రమును కాక అన్యమును స్మరింపను. మన్నింపుడు, నా వాగ్దానము చెల్లింపుడు. మానసాదేవిని అవమానింపకుడు. ఆమెకు ఆగ్రహము కలిగిన సర్వ సౌభాగ్యోపేతమైన సామ్రాజ్యమును స్వధానముగా చేసి వైతునని శాసించినది. మరేమీ భయము లేదు. ఆ నిటలాక్షుని కరుణా కటాక్షమున శ్మశానమున స్వర్గధామమును సాక్షాత్కరింపగలవు. ఎవరు నీవు? నాథ, ఆమె మానసాదేవి. చంద్రధర, నేను మహేశ్వరుని మానసపుత్రిని, నాగలోకాధీశ్వరిని, సర్వశక్తి సమన్వితురాలను. పంచాక్షరి మంత్రముతో పాటు నా నామము కూడా స్మరింపుచు ఫలమో పుష్పమో తోయమో సమర్పించి నా అనుగ్రహమునకు పాత్రుడవు కమ్ము. అసంభవం. నేను పార్వతీ పరమేశ్వరులకు కాక వేరెవ్వరికి నమస్కరింపను. వారి పాద పద్మములను కాక ఇతరమును పూజింపను. పంచాక్షరి మంత్రమును కాక అన్యమును స్మరింపను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంత దురహంకారమా? చంద్రధర, నేడు కాకున్న రేపైనను నా పాదము ఆశ్రయింపుకు నీకు గతి లేదు. అపచారం స్వామి, మహాపచారం. మానసాదేవిని అవమానించుట నాగలోకమునే అవమానించినట్లు. నాగుల భయంకర విషాగ్ని జ్వాలలకు. దేవి, భక్త జనావన దీక్షా పరతంత్రుడుగు ఆ పరమేశ్వరుని నమ్మిన వారికి అభయమే గాని భయమన్న మాటేయలేదు. ఆ కుటిల మానసు ఆగ్రహించి ఏమి చేయగలదో సూచితగాక. మాత్రమును చతుర్దశ భువనమును సంక్షోభింప చేయగలను. రెప్పపాట్లో జగత్ ప్రళయమే కావింపగలను. కేవలం మానవ మాత్రుడు ఈ చంద్రధరుడు ఒక లెక్కయా? దేవి, బలప్రయోగమున గ్రహించు పూజారాధనల వలన ప్రయోజనమేమున్నది? ఉండనిమ్ము లేకపోనిమ్ము, చంద్రధరుడు నన్ను ఆరాధించి తీరవలేదు. అదే నా నిర్ణయం. భక్తి విశ్వాసములు ప్రేమాదరములు లేని ఆరాధనలు కేవలము యాంత్రికములవునే కాని. యాంత్రికములు గాని తాంత్రికములు కాని విధానముతో పనిలేదు. ఆరాధనము మాత్రమే అవసరం. విషధర, తక్షణమే నీవు నీ పరివారము చంపక నగరము ప్రవేశించి సర్వజన సంహారము కావింపుడు. ఆ చంద్రధరుని రాజమందిరమును శ్మశానముగా మార్చివేయుడు. దేవి, చంద్రధరుని ప్రాణములు చేసిన పిమ్మట నీవు సాధింపగలిగిన పరమార్థమేమున్నది? విషధర, చంద్రధరునకు ప్రాణహాని కలుగునీయకుము. అతని సమక్షముననే అతని సంతానమంతయు హాహాకారములు చేయుచు చావలేరు. పొమ్ము. ఆజ్ఞ మహాదేవి. Thank you.
ప్రజారక్షణమే ప్రభుని కర్తవ్యం. తన భక్తికి ప్రజలను బలిదానం చేయడం అన్యాయం. మహారాజు మన విపత్తును గుర్తించాలి, ఆ మానసాదేవిని పూజించాలి. మహారాజా, మహారాజా, మా ఏకపుత్రుడు కాలసర్పము వాతపడినాడు, మా జీవనాధారము మంట కలిసిపోయింది. మేము దిక్కుమాలిన పక్షులమైతుంది. రక్షింపుడు, రక్షింపుడు. మహారాణి, మహారాణి, కడుపుడు బిడ్డలు కన్న తల్లి, కడుపు తీపు తెలిసిన ఇల్లాలు. మా బాధను గుర్తింపలేరా తల్లి? ఇంతమంది కడుపు కాలిన తల్లలు కాదు కన్నీళ్ళు మీకు క్షేమమా? మీరైనను మహారాజా వారికి నచ్చ చెప్పి మనసాదేవిని పూజించినట్టు చేయండి. మా మరి ఆలకింపుడు తల్లి. ఓం నమ శివాయ. నాథ, అంతే విని నాన్న, ఇక వినవలసినది ఏమీ లేదు. ఏమీ లేదా స్వామి? పుత్ర సమానులైన మీ ప్రజలు, పరమ విశ్వాస పాత్రులైన మీ ప్రజలు, రాజభక్తి పరతంత్రులైన మీ ప్రజలు అకాల ప్రళయమునకు ఆహుతి ఎగుతుందా? వారి ఆర్తనాదములు కూడా వినవలసిన పని లేదా స్వామి? ప్రజల మాన ప్రాణ సంరక్షణము మీ విధ్యుక్త ధర్మము కాదా? రాజధర్మమునే పాటింపనక్కరలేదా? దేవి, రాజధర్మమును విడువను లేదు, ప్రజారక్షణ భారమును మరువను లేదు. స్వామి, భక్తి పేరిట ప్రజా సమూహమును బలిదానము చేయటయేనా రాజధర్మము? దేవి, పరదైవతములకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి తరించుట కుమారు, నా ప్రజలు ఒక క్షుద్ర దేవతను ఆరాధించి శాశ్వత దుర్గతులు పాలుగుటకు నేను ఎన్నటికీ అంగీకరింపను. ప్రజల ఇహపరముల రెండింటిని రక్షించుటయే రాజధర్మము. పరలోక విషయము కన్నా ఇహలోక విషయము ముందు గమనింపవలసినది కాదా? అశాశ్వతమైన ఇహమునకు ఆశించి సుశాశ్వతమైన పరమునకు దూరముగుట మూర్ఖత్వము. అట్లయినా మన ప్రజలందరూ మారణ హోమము కావలసినదేనా? అది ఏ దైవ నిర్ణయమైనా నా ప్రజలేమి నేనేమి, సర్వమును మారణ హోమము కావలసినదే. మహారాజా, స్వయం కృతాపరాధములను దైవ నిర్ణయములుగా భావించుట ఆత్మద్రోహము కాదా? మహారాణి, దైవ నిర్ణయములు స్వయంకృతములని భావించుట ఆత్మద్రోహము. నేను సద్గతులను ఆశించి నా ప్రజలు దుర్గతులు పాలుగుతుండ చూసుకు ఊరకుండుట ఆత్మద్రోహము. ఆత్మసాక్షికి భిన్నముగా ప్రవర్తించుట ఆత్మద్రోహము. పరదైవతమును విడనాడి క్షుద్ర దేవతను ఆశ్రయించుట ఆత్మద్రోహము. స్వామి, మహేశ్వర మానస పుత్రి మానసాదేవి క్షుద్ర దేవతయా? ఇంకను సందేహమా? పరమ దయాంబో నిధికు పరమేశ్వరుడెక్కడా? దారుణ హింసా స్వరూపిణి ఆ పిశాచెమెక్కడ? నాథ, మానసాదేవి మహత్యమును ప్రత్యక్షముగా చూచుచుంది, తామిట్లు నిందించుట క్షేమమా? మహారాణి, నేను ఆ మానసును గాని ఆమెను ఆరాధించు నాదులను గాని ఎంత మాత్రమూ గుర్తింపను. గుర్తింపరా? అటు చూడు, తన ప్రియపుత్రికను ఆరాధించు ఆ దివ్య నాగులను ఆ పరమేశ్వరుడే తన కంఠహారములుగా ధరించి ఆదరించుతున్నాడు. మహాదేవ, క్షమింపు, ఈ విషకీటకములకు ఇంత గౌరవమా? అపచారం, మహేశ్వరుడి మనసు నొప్పింపుడు, నా ప్రార్థన ఆలకింపుడు. సర్పములతో నిండిపోయింది. తండ్రి, తండ్రి, అంతఃపురం అంతే సర్పమయమైన కుమారులారా, పరమదయాపర పరమేశ్వర, ఇది ఏమి విషమ పరీక్ష తండ్రి?